హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ జయ. ఈరోజు వచ్చి ఒక అక్క అడిగిందండి, ఇలా అంటే నాకు పేరు గుర్తుకులేదు, ఏమనుకోకొక్క ఏం లేదు, ఇట్లా కట్టలు కట్టేది రాదు నాకు, అట్లా ఒకసారి చూపిస్తారా కట్టలు కట్టే వీడియో చేయండి అక్క అన్నారు. అందుకోసమే వారి కోసమే ఇది కట్టలు కట్టే వీడియో అయితే చేస్తున్నాను. అదేనండి, ఇవి అడ్జస్ట్ చేసి పెట్టడము అన్నీ చూపిస్తామని అనుకున్నాను, అందుకోసమే చూపిస్తాను. ఎట్లున్నారండి, మీరంతా బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నానండి, అలాగే మీ అక్క కూడా బాగుండాలని మీరు కోరుకొని కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదండి. ఇప్పుడు ఎవరు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు, ఏదో అలా అలా చూసేస్తున్నారు. ఎప్పుడు మనం ఒత్తిడి వీడియో, ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను, ఒత్తిడి వీడియో డైలీ చేయాలంటే కష్టం కదండి. మీరు సపోర్ట్ చేస్తే డైలీ వన్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి కాబట్టి నేను ఏదో వీడియో చేయాల్సిందే కాబట్టి మీరు అన్ని వీడియోస్కి నాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా మీ ఇష్టం. ఇదండి, ఇది 10 గ్రాములు తూకం వేసేసాను. కట్టలు చూడండి, కట్టే విధానము ఇలాక అన్నీ సర్దుకోండి ఒక లెవెల్లో. ఇది డబల్ వచ్చింది, అన్నీ ఇట్లా సర్దుకుంటారు కదా. సర్దుకున్న తర్వాత దారము, మేము రబ్బర్ బ్యాండ్స్ వేయను, దారంతోనే కడతాను కదా. ఇదండి, ఇక్కడ చూడండి దారము కొంచెం ఇంత వచ్చేటట్టు, ఇంత వచ్చేటట్టు ఇది చేసుకోండి. క్లియర్గా అక్కడ పట్టుకొని గ్రిప్ ఉండాలా దారం, చూస్తారు కదా నేను ఎంత ఫిట్గా లాగుతున్నాను చూడండి. ఇలా రెండు చుట్లే, ఎక్కువ అవసరం లేదు, ఇంకా అంతే. ఇంకా కొంచెం ఇట్లా వచ్చేటట్టు తెంచేసాను. ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా పట్టుకొని పురి మాదిరి ఇట్లా తిప్పేస్తాను, అంతే చూడండి. ఇంతే కరెక్ట్గా సరిపోతుంది. అవి కరెక్ట్గా 150 ఉన్నాయి, అందుకే దాంట్లోకి వేయట్లేదు, సపరేట్ వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు కవర్స్ తక్కువ ఉన్నాయి, అందువల్ల 1.5 కిలో 1.5 కిలో ప్యాకింగ్ చేస్తున్నాను. అద్దండలాగా చూడండి, ఇవన్నీ ఇంకా 10 కేజీస్ అయితే పంపించేస్తాను. అలాగే చాలామంది ఒత్తులు స్ట్రక్ అయిపోతున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. ఏం లేదండి, ఒత్తులు స్ట్రక్ అవుతుంటే ఫస్ట్ స్ట్రక్ అవ్వడానికి మొదటి రీజన్ ఏం తెలుసా, మనం వాటర్ ఎక్కువ స్ప్రే చేయడం. వాటర్ ఎక్కువ స్ప్రే చేస్తేనే అలా ఒత్తులు అనేటివి స్ట్రక్ అవుతాయి. కాబట్టి మీరు వాటర్ ఒక రకంగా చూసి స్ప్రే, ఒక్కటేసారి దండిగా స్ప్రే చేయకోకుండా ఇలా ఏదైనా పైప్ కానీ ఇలా ఏదైనా, నేను చూపించాను కదా డ్రిప్పర్స్, మళ్ళీ వచ్చి సెలైన్ పైప్స్తో చేసుకున్నారు కదా, ఏదో ఒకటి మీకు ఏది అనుకూలం ఉంటే దాంతో కానీ సెట్ చేసుకుంటే మీకు వాటర్ అనేది ఎక్కువ పడకోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్ప్రే చేసేది ఏమవుతుందంటే, మనము 10 నిమిషాలు స్ప్రే చేసుకుంటాం కదా, దాని మూలంగా 10 నిమిషాలు ఇట్లా ఒకసారి స్ప్రే చేస్తాం, ఫుల్గా స్ప్రే చేసేస్తాం అన్నమాట. అయ్యో మాటి మాటికి స్ప్రే చేయాలంటే కష్టమని. అప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఒత్తులు పడుతూనే స్ట్రక్ అయిపోతాయి, మనం చేత్తో వేసినా అలాగే అవుతాయి, మీ కట్టర్తో పడితే ఇంకా ఎక్కువ స్ట్రక్ అయిపోతాయి. కాబట్టి వాటర్ అనేది ఇలా సెట్టింగ్ చేసుకొని ఎక్కువ తడచకోకుండా ఒక రకంగా బాగా ఫస్ట్లోనే ఇట్లా 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 స్పాంజ్తో అంటే నీట్గా తడిచిపోతాయి కదా, అది బెల్ట్ తడుస్తుంది అన్నమాట. అప్పుడు మీరు ఆన్ చేసుకొని దాని మీద కొంచెం కొంచెం పడుతూ ఉన్నట్టు సెట్ చేసుకుంటే కదా కరెక్ట్గా వస్తాయండి ఒత్తులు. ఎక్కువ స్ట్రక్ కాకూడదు, ఒకవేళ సైడ్కి వెళ్ళిండేటివి స్ట్రక్ అవుతాయి అనుకుంటే దానికి ఫస్ట్లో నేను చెప్పినట్టు ఎంసీలు పెట్టండి. ఎంసీలు పెడితే ఎక్కువ స్ట్రక్ కాకకుండా, అంటే వారిలో ఇట్లా గ్యాప్ వచ్చిన దాంట్లోకి కాటన్ పోతేనే స్ట్రక్ అవుతుంది, అట్లా పోకోకుండా ఉంటే స్ట్రక్ కాదు కదా. అట్లా పోకోకుండా ఉండాలంటే ఎంసీలు పెట్టండి, ఎంసీలు పెడితే స్ట్రక్ కాకుండా ఉంటుంది. ఎంసీలు వీడియో పెట్టాం కదా, ఆ పెట్టినాను ఎంసీల్ వీడియో పెట్టినాను. మళ్ళీ వాటర్ ఎలా సెట్ చేసుకోవాలా, వాటర్ పైప్స్ ఎలా ఉంటాయి, వాటి సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో పెట్టినానండి. మీరు అన్ని వీడియోస్ చెక్ చేసుకుంటే మీకు అన్నిటికీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇంకా సెమీ ఆటోమేటిక్ దానికి వచ్చి కాటన్ తొందరగా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ఈజీ మెథడ్స్, నేను ఒకరిని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళని అడిగాను, వాళ్ళకి ఒక 5 డేస్లో వాళ్ళు వీడియో చేసి మనకు పంపిస్తారు, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడు సెమీ వాళ్ళు కూడా కాటన్ ఈజీగా ఇది చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ వీడియో కూడా ఒక 5 డేస్ లోపల నేను సెండ్ చేస్తాను. అంతవరకు నేను ఇలా వీడియోస్ మంచి మంచివి చేస్తూ ఉండాలంటే మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి కదండి. మీరు మంచి కాటన్ వీడియోస్ పెడితే సపోర్ట్ చేస్తారు, లేకుంటే సపోర్ట్ చేయరు. అలా చేస్తే నేను ఇలా డల్ అయిపోతూ ఉంటే ఇంకా నేను ఏ వీడియోస్ కూడా పెట్టలేను కదా,
ఎందుకంటే నాకు డిసప్పాయింట్ అవుతుంది, ఇంత కష్టపడి ఇంత వీడియో ఇంత కష్టపడి చేస్తే అబ్బా చూడట్లేదే అనే ఒక ఫీలింగ్ అనమాట, ఒక బ్యాడ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరంతా చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది, బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని. మీ కామెంట్ కూడా నాకు పెట్టండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఆ డౌట్స్ అక్క నాకు ఇలాంటి పలాంటి డౌట్ ఉంది, ఇది ఎలాగా అని అడిగితే నేను దాని గురించి వీడియో చేసి చెప్తాను. ఓకేనా అండి? ఓకే అండి, బాయ్ అండి.